విశాఖ సీఎంఆర్ షాపింగ్ మాల్ 16వ షాపును నర్సీపట్నంలో ప్రారంభించారు. సినీ హీరోయిన్ ప్రజ్ఞ జైస్వాల్, స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్సీ సూర్య నారాయణరాజులు మాల్ను ప్రారంభించారు. జ్యువెలరీ, టెక్స్టైల్స్ విభాగాలను జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మకాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు మరింత చేరువలో మాల్ అందించేందుకు కృషి చేసిన యజమాని మావూరి వెంకట్రమణను ఆమె అభినందించారు. భవిష్యత్తులో వ్యాపారం మరింత విస్తరించాలని కోరారు. ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, సీఎంఆర్లో షాపింగ్ చేసేందుకు విశాఖ వరకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఈ ప్రాంత ప్రజలకు ఆ సమస్య తీరిందని అన్నారు. ఈ సందర్భంగా మాల్ యజమాని మావూరి వెంకట్రమణ మాట్లాడుతూ, నాణ్యమైన వస్తువులను నర్సీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు మాల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ దీవిసారి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత వాసులకు అనుగుణంగా వ్యాపారాన్ని అందించాలని కోరారు. మరి ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే అతిపెద్ద సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇక్కడ తేవడం చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణమైన మావూరి వెంకటరమణ గారికి ఈ నర్సీపట్నం ప్రాంత ప్రజలందరి తరఫున మాకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నా సార్. అయితే మనందరూ తెలిసి ఈరోజు ఈ ప్రాంతంలో చాలా ఈ షాపింగ్ మాల్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది, ఎక్కువ శాతం మంది విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో షాపింగ్ చేసుకునే పరిస్థితి. ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను, నేనే ఉన్నానంటే వైజాగ్ వెళ్ళి ఇక్కడ షాపింగ్ చేస్తూ, వైజాగ్ వెళ్ళి చిన్నగా ముందు షాపింగ్ కావాలంటే సీఎంఆర్ సెంటర్కి వెళ్తాను. అంటే ఇటు 2 గంటల 4 గంటల పాటు మరి జర్నీ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ పెట్టి మన ప్రాంతంలో ఉన్న చాలా మందికి, నిరుద్యోగులకి సుమారుగా 500 మందికి 300 నుంచి 500 మంది కూడా ఉపాధి అవకాశాలు ఇక్కడ షాపింగ్ మాల్లో చేసినందుకు నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.